బ్రిటిష్ సామ్రాజ్యవాదం భారతదేశం నుంచి పారిపోయి దాదాపు 72 సంవత్సరాలు వస్తూ ఉంది. ఇంకా కూడా బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి దేశద్రోహం చట్టాన్ని అమలు చేసేటువంటి పద్ధతి కొనసాగిందంటే ఇంతకన్నా మనం సిగ్గుచిట్టుకోవట్లేదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం మన భారతదేశం పరిపాలించినప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం సాగించేటువంటి భారతీయుల పైన పెట్టేటువంటి దేశద్రోహం కేసుది. ఆ చట్టాన్ని చివరికి 2009లో బ్రిటన్లోనే ఆ చట్టాన్ని చేసి పరేశారు. మరి ఇప్పుడు ఇంకా ఈ చట్టాన్ని అమలు చేసుకుంటూ రాజకీయ కక్షలతోటి ప్రత్యర్థుల పైన దేశద్రోహం కేసులు పెట్టి ఏర్పించినటువంటి అన్యాయం. చివరికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమణ గారే వాపోతూ ఇంకా ఈ చట్టాలు ఉండాలనా, ఎన్ని మాటలు సలహాలు ఇచ్చినా కూడా దాన్ని ఏమైన చట్టం కేసు బుక్ చేస్తూ ఉన్నారు, ఇది అన్యాయం చెప్తున్నారు. ఇంకెంతకన్నా మించినటువంటి సలహా ఎవరికి కావాలా? వెంటనే కేంద్ర ప్రభుత్వం పట్టించుకొని రేపు పార్లమెంటు సమావేశంలోనే ఇది చట్టాన్ని అమెండ్ చేసి దేశద్రోహం కేసు 124A సెక్షన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం. లేకుండా పోతే ఇంకా బ్రిటిష్ సామ్రాజ్యవాదులకి బానిసలాగా బతకాల్సిన అవసరం లేదు. మనం స్వతంత్రం పరిపాలించుకుంటున్నాం, మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం. చట్టం మంది ఈ అవుట్ డేటెడ్ కాల్ చేసిన చట్టాన్ని రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నాం.